అందరికీ నమస్తే అండి. ఒకే ఒక్క క్వశ్చన్, బీజేపీని నమ్మొచ్చా? ఒకే ఒక్క క్వశ్చన్, దానికి సమాధానం ఉంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ పొత్తు సక్సెస్ అయినట్టే. దానికి స్పష్టమైన సమాధానం చంద్రబాబు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే ఆ కూటమి గెలిచినట్టే, ఆ కూటమి ఆ పొత్తు సక్సెస్ అయినట్టే. దానికి స్పష్టమైన సమాధానం లేకపోతే, దాని మీద ఇంకా కొత్త ప్రశ్నలు క్రియేట్ అయితే పొత్తు సక్సెస్ అవ్వదు, టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమి అధికారంలోకి రాదు, ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదు. సో ఏంటి ఆ సమాధానం? బీజేపీని నమ్మొచ్చా అని నేను ఎందుకు అడుగుతున్నాను? ఆ క్వశ్చన్ అసలు మనం ఎందుకు వేయాలి? ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పిందే, కాకపోతే ఇప్పుడు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నా. పొత్తు అధికారికంగా కన్ఫర్మ్ అయింది కాబట్టి 10 MLA సీట్లు, 6 MP సీట్లు బీజేపీకి బలానికి మించి సీట్లు ఇచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ త్యాగం చేసి మధ్యలో ఉన్నారు కాబట్టి బీజేపీని గుడ్డిగా నమ్మి ఇచ్చారు అని నా అభిప్రాయం. 2014 ఎన్నికల్లో బీజేపీకి 4 MP సీట్లు 13 MLAలు ఇచ్చారు. ఆ 13లో 4 మళ్ళీ టీడీపీ వెనక్కి లాగేసుకుంటే 9 మిగిలాయి. సో 2014 ఎన్నికల్లో 4 MP సీట్లు 9 MLA సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 6 MP సీట్లు 10 MLA సీట్లు ఇచ్చారు. 2014 నాటికి బీజేపీ బలం వేరు. అప్పుడు బీజేపీ మీద పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. పైగా నరేంద్ర మోదీ గారు అంటే అప్పుడు ఒక చరిష్మా దేశవ్యాప్తంగా 2014లో. సో ఇప్పుడు బీజేపీకి మన రాష్ట్రంలో అంత పాజిటివ్ లేదు, విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి పాపంలో కూడా బీజేపీకి ఎంతో కొంత వాటా ఉంది అని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలామంది నమ్మారు, ప్రచారం చేశారు. ఈ మాట అనడానికి ఎవరూ సంకోచించలేదు కూడా. రాజధాని విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, హోదా విషయంలో కావచ్చు, కొన్ని ప్రైవేటు కేసుల వ్యవహారంలో కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చి ఆయనకు అంతా అనుకూలంగా వేయడంతో పాటు అనేక వ్యవహారాల్లో బీజేపీ వైసీపీకి సపోర్ట్గా నిలిచింది. సో మరి అటువంటి బీజేపీ వైసీపీతో ఎటువంటి అబ్లిగేషన్స్ లేకుండానే, ఇంటర్నల్ వ్యవహారాలు, ఇంటర్నల్ బేరాలు, ఇంటర్నల్ చర్చలు లేకుండగానే వైసీపీని ఓడించడానికి వీళ్ళతో కలిసి పనిచేస్తుందంటారా? అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే, స్ట్రైట్గా నేను ఒకటే అడగదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవకూడదు అని చంద్రబాబు గారిలోనూ, పవన్ కళ్యాణ్ గారిలోనూ ఉన్నంత కసి బీజేపీలో ఉంటుందా లేదా అది ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఖచ్చితంగా మా కూటమి అధికారంలోకి రావాలి అనేంత కసి టీడీపీలోనూ, జనసేనలోనూ ఉన్నంతగా, పవన్ కళ్యాణ్ గారిలోనూ, చంద్రబాబు గారిలోనూ ఉన్నంతగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విద్వేషం వీళ్ళిద్దరిలో ఉన్నంతగా బీజేపీలో ఉంటుందా? ఉండదు. బీజేపీకి ఒక ఆప్షన్ మాత్రమే. మీకు చాలా ఇంకొక పాయింట్ చెప్తా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఎంపీ స్థానాలే వస్తే, వీళ్ళందరూ ఎన్డీఏకి సపోర్టే, ఎన్డీఏలో భాగస్వాములే. ఒకవేళ పొరపాటున ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎక్కువ సీట్లు రాకపోతే, వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే, బీజేపీ వైసీపీతో చేతులు కలపకుండా ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కేంద్రంలో ఎంపీలు బలం కావాలి. కాబట్టి అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీ పొత్తు అయిపోయింది, కాబట్టి మేము మళ్ళీ వైసీపీతో ఫ్రెండ్షిప్ చేస్తాము అని అన్నా అంటారు. అంటే వాళ్ళు అవసరాని కొద్దీ 2 అడుగులు ముందుకేస్తారు, 4 అడుగులు వెనక్కేస్తారు, అవసరం కొద్దీ వంగుంటారు, కూర్చుంటారు, నిద్రపోతారు, బార్లా పడతారు, ఏదైనా చేస్తారు, అవసరం లేనప్పుడు నెత్తికెక్కి కూర్చుంటారు. సో ఇక్కడ చంద్రబాబు గారు కూడా అంతే, బీజేపీతో అవసరం కొద్దీ ఏదైనా చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్న 4 ఆసనాల్లో ఏ ఆసనమైనా వేస్తారు, అవసరం లేకపోతే ఆయన కూడా నెత్తికెక్కి కూర్చుంటారు. అంటే ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ అవసరాల కోసం ఏర్పడిన ఫ్రెండ్షిప్, నీకు నేను అవసరం, నాకు నువ్వు అవసరం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సింబల్తో కొన్ని ఎంపీ సీట్లకు పోటీ చేయాలి, బీజేపీకి ఓట్ బ్యాంక్ పెంచుకోవాలనేది బీజేపీకి అవసరం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించాలి, దానికి సిస్టమేటిక్ సపోర్ట్ కావాలి, ఈసీ ప్లస్ అధికారులు అందరూ కూడా మాకు అనుకూలంగా ఉండాలి, అందుకు బీజేపీతో మాకు పొత్తు ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన. సో ఇద్దరిలో ఎవరి అవసరం వాళ్ళకుంది, ఎవరి ఆలోచన వాళ్ళకుంది, ఎవరి అజెండా వాళ్ళకుంది, విభిన్నమైన అజెండాలతో, విభిన్నమైన అంతర్గత వ్యవహారాలతో ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కాబట్టి
బీజేపీని నమ్మొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఏమడిగితే అది చేస్తారు, కాదనరు, లేదనరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేసే టైప్ కాదు, బీజేపీ వాళ్ళు ఏమంటే అది చేసే టైప్ కాదు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నిస్తారు, వ్యతిరేకిస్తారు. సో అటువంటి అన్ని మాటలు వినే వాళ్ళని అక్కును చేర్చుకుంటుందా బీజేపీ? మళ్ళీ సడన్గా ఎదురు తిరిగితే కష్టం అనుకునే వాళ్ళని అక్కును చేర్చుకుంటుందా బీజేపీ? సో ఇవన్నీ మనం ఆలోచించే కొద్దీ బీజేపీని నమ్మొచ్చా అనే క్వశ్చన్ దగ్గరే మన మైండ్ ఆగిపోద్ది. సో నమ్మొచ్చా లేదా అంటే నమ్మలేమని నేను అంటా. నరేంద్ర మోదీ గారు 17వ తేదీన చిలకలూరుపేట వస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే తీవ్రమైన విమర్శలు. నిజంగా వైసీపీని విమర్శించాలంటే అనేక అంశాలు ఉన్నాయి. ఆ అనేక అంశాల్లో సెన్సిటివ్ వ్యవహారాల్లో నిజంగా నరేంద్ర మోదీ గారు వైసీపీని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తే బీజేపీని ఒక 50% నమ్మొచ్చు. నాట్ నూటికా కాదు, 100% కాదు, ఒక 50% వరకు నమ్మొచ్చు. ఒకవేళ జరగకపోతే ఏదో నామకే వాస్తిగా వచ్చి 2 మాటలు మాట్లాడి వైసీపీ ప్రభుత్వం జోలికి వెళ్లకుండా నరేంద్ర మోదీ గారు తిరిగి వెళ్ళిపోతే అప్పుడు బీజేపీని నమ్మడానికి లేదు, వాళ్ళు ఇంటర్నల్గా వైసీపీతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నట్టే అర్థం. సో ఈ ఒక్కటే మనకి క్లూ అన్నమాట. ఏంటనేది వాళ్ళ ఆలోచన ఏంటనేది, నమ్మొచ్చా లేదా అనేది 17వ తేదీతో కొంతమేరకు స్పష్టత రావచ్చు. థ్యాంక్ యూ.